హాయ్ హలో, వెల్కమ్ టు ఈగల్ హెల్త్. నేను మీ డాక్టర్ సాయి చంద్ర, ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు మనం నీ ఆర్థరోస్కోపీ గురించి మాట్లాడుకుందాం. నీ ఆర్థరోస్కోపీ అంటే ఏంటి? ఆర్థరోస్కోపీ అంటే ఏంటంటే, ఆర్థరో అంటే జాయింట్, స్కోపీ అంటే చూడడం. జాయింట్ లోపలికి కెమెరా పంపించి జాయింట్లో ఉన్న ప్రాబ్లమ్ని టీవీలో చూస్తూ మనం సర్జరీ చేస్తాం అన్నమాట. సో దీన్ని నీ ఆర్థరోస్కోపీ అంటారు. యూజువల్గా మెనిస్కస్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఏసీఎల్ యాంటర్ క్రూషియేట్ లిగమెంట్, పీసీఎల్ పోస్టియర్ క్రూషియేట్ లిగమెంట్, ఏమన్నా లూజ్ బాడీస్ ఉన్నా, ఏమన్నా ఆర్థరోస్కోపిక్ నీ వాష్అవుట్ అంటారు, లేకపోతే ఆర్థరోస్కోపీ ఎప్పుడైనా బయాప్సీ తీయాలన్నా ఆర్థరోస్కోపిక్ బయాప్సీ కూడా మనం చేస్తూ ఉంటాం, లేకపోతే ఏమైనా సైన్ తీయాలనుకోండి ఆర్థరోస్కోపిక్ సైనోవెక్టమీ కూడా చేస్తాం. సో ఎలా చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏసీఎల్ టేర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యాంటర్ క్రూషియేట్ లిగమెంట్ టేర్ ఉంది ఓ పేషెంట్కి, ఏసీఎల్ టేర్ ఉంది, నడవడానికి కష్టంగా ఉంది, మెట్లు ఎక్కడం దిగడం కష్టంగా ఉంది, బస్సు ఎక్కడం దిగడం కష్టంగా ఉంది, సో పరిగెత్తడం చేత కావట్లేదు, అలాంటి వాళ్ళకి ఈ ఆర్థరోస్కోపిక్ ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ అనేది మనం అడ్వైజ్ చేస్తాం. సో చాలామంది దీన్ని అడుగుతూ ఉంటారు, సార్ గ్రాఫ్ట్ ఎక్కడి నుంచి తీస్తారు, దీనికి గ్రాఫ్ట్ వేస్తారు కదా. సో అదే కాల్ నుంచి సెమీ టెండినోజస్ అనేది ఒక మజిల్ ఉంటుంది, దాని టెండాన్ అనేది తీసుకుంటాం. ఒక్కోసారి గ్రెసిలిస్ అని దాని పక్కనే ఉంటుంది, సో ఆ టెండాన్ని కూడా మనం వాడి ఒక ఆర్టిఫిషియల్ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, ఐ మీన్ న్యాచురల్ మన బాడీలో ఉన్న గ్రాఫ్టే, కాకపోతే మనం దాని ప్లేస్లో ఈ గ్రాఫ్ట్ అనేది పెట్టి పైన ఒక స్క్రూ, కింద ఒక ఎండో బటన్ కానీ, లేకపోతే పైన రెండు వైపుల స్క్రూ కానీ, పైన ఒక ఎండో బటన్, ఇక్కడ ఒక స్క్రూ వేసి మనం ఫిక్స్ చేస్తాం. సో ఇంకోటి అడుగుతుంటారు పేషెంట్స్, సార్ ఎప్పుడు మనం నడవచ్చు? నడవడం ఇమీడియట్గా నడవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. జంపింగ్ జాగింగ్ రన్నింగ్ ఇవన్నీ మాత్రం ఆఫ్టర్ 9 మంత్స్ to 1 year అన్నమాట. సో దీనివల్ల ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా అంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దీనివల్ల మేజర్ కాంప్లికేషన్స్ అయితే ఏమి ఉండవు, ఎందుకంటే ఇది వెరీ సేఫ్ ప్రొసీజర్. మనం నార్మల్ ఆ సిమిటీ గ్రాఫ్ట్ని తీసుకొని దాన్ని ట్రిపుల్ చేసి, లేకపోతే క్వార్టర్బుల్ 4 ఇంతలు సార్లు మడిచి ఏసీఎల్ నేటివ్ గ్రాఫ్ట్ ప్లేస్లో పెడతాము, పెట్టి చేసే ఫిక్స్ చేస్తాము. సో కాంప్లికేషన్స్ అంటే బ్లడ్ లాస్ అదేమి ఎక్కువ ఉండదు, టైం కూడా ఎక్కువ టైం, మ్యాక్సిమం 2 to 2.5 hours మించి టైం పట్టదు. సో ఇదొక సేఫ్ సర్జరీ. సో మీరేం ఎక్కువ వర్రీ అవ్వద్దు, ఏసీఎల్ టేర్ ఉంది అయ్యో ఎలా అని. సో ఆర్థరోస్కోపిక్ ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ చేస్తే మళ్ళీ మీరు మీ నార్మల్ యాక్టివిటీస్ చేసుకోగలరు. తర్వాత ఇంకా ఎక్కడెక్కడ మనం ఈ ఆర్థరోస్కోపీ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెనిస్కస్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే చిన్నపిల్లల్లో డిస్కాయిడ్ మెనిస్కస్ అని ఉంటుంది, ఆ డిస్కాయిడ్ మెనిస్కస్కి మెనిస్కస్ ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని తీసేయాలి, మెనిసెక్టమీ అంటారు, పార్షియల్ మెనిసెక్టమీ. సో ఈ ప్రొసీజర్స్ కూడా మనం ఈ ఆర్థరోస్కోపీ ద్వారా చేయొచ్చు. తర్వాత కొంతమందికి మోకాలు అరిగినాక బోన్ పీసెస్ లోపల ఉంటాయి, దాన్ని ఆస్టియోఫైట్స్ అంటారు. సో ఆస్టియోఫైట్స్ని ఆర్థరోస్కోపిక్ నీ వాష్అవుట్, డిబ్రైడ్మెంట్ చేస్తారన్నమాట, నీ మొత్తం నీట్గా వాష్ చేస్తారు. అట్ ద సేమ్ టైం పెరిగిన ఎక్స్ట్రా బోన్ పీసెస్ని కూడా కట్ చేసి ట్రిమ్ చేసి తీస్తూ ఉంటారు. సో ఈ ప్రొసీజర్ కూడా మనం ఆర్థరోస్కోపీతో చేయొచ్చు. అలాగే పీసీఎల్ అని పోస్టియర్ క్రూషియేట్ లిగమెంట్ అని ఇంకోటి ఉంటుంది, అది కూడా బోనీ అవల్షన్ ఎప్పుడైనా అయినా, లేకపోతే అది టేర్ అయినా, క్రానిక్ టేర్ అయినా, సో దానికి కూడా ఈ ఆర్థరోస్కోపీ ద్వారా ఒక సూచర్ పాస్ చేసి, లేకపోతే వేరే సేమ్ హ్యామ్స్ట్రింగ్ గ్రాఫ్ట్ తీసుకొని దానికి కూడా రీకన్స్ట్రక్షన్ చేయొచ్చు. అంటే మనం స్క్రూ వేస్తామా లేకపోతే ఆర్టిఫిషియల్గా రీకన్స్ట్రక్షన్ చేస్తామా అనేది డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ టేర్. సో ఇలానే కాకుండా ఒక్కోసారి నీలో ఏమన్నా ఒక బయాప్సీ తీయాలి, ఇంతకుముందు ఏంటి బయట నుంచి కోసి బయాప్సీ తీసేవారు, ఇప్పుడు ఏంటంటే ఆర్థరోస్కోపీ ద్వారా కూడా మనం ఒక బయాప్సీ చేయొచ్చు. సో దీన్ని ఆర్థరోస్కోపీ అసిస్టెడ్ బయాప్సీ ఆర్థరోస్కోపీ ద్వారా కూడా చేయొచ్చు. అలాగే సైనోవెక్టమీ తీసేయాలనుకోండి, ఆర్థరోస్కోపిక్ సైనోవెక్టమీ అది కూడా చేయొచ్చు. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ. థ్యాంక్స్, బాయ్ బాయ్, టేక్ కేర్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.